108లో పనిచేస్తున్న ఉద్యోగులకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని, గత 8-9 సంవత్సరాలుగా పనిచేస్తున్న జీతభత్యాలు పెంచడం లేదని, వారికి ఎస్ఐపిఎఫ్ వంటి సౌకర్యాలు కూడా కల్పించడం లేదని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కు తరలివెళ్లి జేసీ వాసం వెంకటేశ్వర్లకు పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. 12 గంటలు పనిచేసినందుకు మాకు 8 గంటల పని విధానం కావాలి. ఇంకోటి మేము 13 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తాము, కేవలం మాకు 12,000 13,000 లోపు దాటలేదు. అయితే మాకు ఒక జియో నంబర్ అనేది ఒకటి యాడ్ చేయమని అంటుంది. అదేవిధంగా మనకు ఉద్యోగ భద్రత 10 సంవత్సరాలు చేసినా కానీ ఏ చిన్న తప్పు దొరికినా తీసేస్తుంది. గదొక్క ఉద్యోగ భద్రత, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, మరీ ఉద్యోగంలోకి తొడిగించడం అనేది కొద్దిగా బాధాకరం. అది జరుగుతుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 5 రోజుల నుంచి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. నిరసన వ్యక్తం చేసుకుంటూ ఈరోజు మన కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినాము. మన రాష్ట్ర అధ్యక్షులు మనకు ఇచ్చిన పిలుపు మేరకు కలెక్టర్ గారులకు వినతి పత్రం ఇచ్చినాము. అదేవిధంగా మనము నెక్స్ట్ కార్యాచరణ ఏంది అనేది మనకు కార్యాచరణ అనేది మన సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మా కొద్దిగా మా డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించి మాకు కరెక్ట్ న్యాయం చేయగలరని సభాభిముఖంగా పెట్టుకుంటున్నాను, పాదాభివందనం చేస్తున్నాను. దయచేసి మా సమస్యల పట్ల తక్షణమే కొద్దిగా స్పందించి మాకు సానుకూలమైన నిర్ణయం తీసుకొని మాకు ప్రగతి భవన్లో ముఖాముఖిగా కొద్దిగా మాకు కూడా మా 108 ఉద్యోగస్తుల పట్ల కొద్దిగా మాకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం కానీ మాతో ముఖపరిచే వేదికలను అరేంజ్ చేసి కొద్దిగా మాకు తగిన న్యాయం చేయగలరని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సభాముఖంగా వేడుకుంటున్నాను. ప్లీజ్ సార్.